हाई हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मी चैनल वीडियो मैं रेलवे जीडीसी ओक प्रिपरेशन भाग एएलपी एंड टेक्नीशियन संबंधी डेटा भाग बेसिक साइंस एंड इंजीनियरिंग ओक इंग्लिश मीडियम स्टडी मटेरियल डीटेल डेटा डिस्कसम लेट्स गेट इनटू वीडियो आलरेडी मैं प्रीवियस एएलपी टेक्नीशियन संबंधी जीडीसी पॉइंट ऑफ व्यू सिलेबस डिस्कस जरिए अंड अदे विधा संबंध एडिशनल पॉइंट्स को डिस्कस कदा वीडियो में मैं स्टडी मटेरियल ओक डीटेल डेटा डिस्कस सो यह बेसिक साइंस एंड इंजीनियरिंग उड़ेटे टॉपिक्स कहते इंजीनियरिंग ड्राइंग यूनिट्स एंड मेजरमेंट्स मास वेट डेंसिटी वर्क पावर एनर्जी स्पीड एंड वेलोसिटी हीट एंड टेंपरेचर बेसिक इलेक्ट्रिसिटी लीवर्स एंड सिंपल मिशन ऑक्यूपेशनल सेफ्टी एंड हेल्थ एनवायरनमेंट एजुकेशन एंड आईटी लिटरेसी सो ई विधंगा मनकैते सिलेबस जरिगिंदि सो ई ओक सिलेबस संबंधिंचिनटुवंटि एंटायर डेटा मीकु ई ओक बुक लो कवर अवुतुंदि अराउंड 192 पेजेस लो मीकु ई डेटा उंटुंदि सो ईच एंड एव्री टापिक संबंधिंचि ए पेजेस लो मनकि ई ओक डेटा नि कवर अवुतुंदो मीकु ई ओक डीटेल इव्वडं जरिगिंदि सो फस्ट मनं इंजनीरिंग ड्राइंग ओक डेटा चूद्दां तर्वात మీకి ఒక బుక్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేయాలో దాని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం సో బుక్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో ఇన్స్ట్రుమెంట్స్ మనకు మెయిన్ టాపిక్ సో ఇన్స్ట్రుమెంట్స్ లోనే మళ్ళా మనం సెపరేట్ గా మళ్ళా టేబుల్స్ అది ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు గాన తీసుకుంటే బోర్డు యొక్క డైమెన్షన్స్ ఎగ్జాంపుల్ బోర్డు ఏం వాడతారని అడగరు మనకి ఇక్కడ ఏం అడుగుతారంటే బోర్డు యొక్క డైమెన్షన్స్ సో B2 కి B1 కి డిఫరెన్స్ ఏంది లేకపోతే B1 యొక్క డైమెన్షన్స్ B3 యొక్క డైమెన్షన్స్ B0 యొక్క డైమెన్షన్స్ లేదా BO యొక్క డైమెన్షన్స్ అండ్ అదేవిధంగా ఇంజనీర్స్ డ్రాయింగ్ ఆఫీసర్స్ లో వాడేటటువంటి డ్రాయింగ్ బోర్డ్స్ ఏంటివి లేకపోతే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ లో వాడేటటువంటి లేదా ఇంజనీరింగ్ స్కూల్స్ లో డ్రాయింగ్ బోర్డ్స్ ఉపయోగించేటటువంటి సైజెస్ ఏంటివి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ టీ స్క్వేర్ అంటాడు ఓకేనా సో టీ స్క్వేర్ సంబంధించి కూడా మనకి ఇక్కడ వాల్యూస్ ఉంటాయి సో T3 వాల్యూ ఎంత T1 వాల్యూ ఏంటిది సో బ్లేడ్ యొక్క లెంగ్త్ ఏదైతే ఇక్కడ బ్లేడ్ ఉందో ఈ యొక్క బ్లేడ్ యొక్క లెంగ్త్ ని బట్టి దాని యొక్క సైజ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది సో టీ స్క్వేర్ అనేది ఏదైతే ఉంటుందో సో అది దీని బేస్ పైన ఉంటుంది ఇవన్నీ కూడా బాగా స్టడీ చేసి మీకు డైరెక్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అయినటువంటి పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో సమ్ టైమ్స్ ఏమంటారంటే సెట్ స్క్వేర్స్ ఉంటాయి కదా సో 45 సెట్ స్క్వేర్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది వెన్ కంపేర్ టు 30-60 మనకు 250 అన్నట్లయితే ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు సో లెంగ్త్ కూడా ఇంపార్టెంటే సో మనకి ఇక్కడ ఈ యొక్క యాంగిల్ ఉంది కదా ఈ యొక్క యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకైతే ఫోకస్ చేయడం జరుగుతుంది స్కేల్స్లో కన్నా తీసుకుంటే 30 సెంటీమీటర్స్ ఉంటాయి కదా సో దానికి సంబంధించినటువంటి డేటా లార్జ్ సైజ్ స్కేల్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం రిడ్యూసింగ్ స్కేల్ని ఏ విధంగా డైమెన్షనింగ్ చేస్తాం ఈ యొక్క టోటల్ డేటా ఎక్కడ ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రొట్రాక్టర్ కానీ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి డ్రాఫ్టర్ సో డ్రాఫ్టర్లో మనం ఇక్కడ మేజర్గా మినీ డ్రాఫ్టర్ గురించి డిస్కస్ చేసుకుంటాం మినీ డ్రాఫ్టర్ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో వాడేటటువంటి డ్రాఫ్టర్ మనం మినీ డ్రాఫ్టర్ అంటాం సో డ్రాఫ్టర్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎక్కడ అలైన్మెంట్ చేస్తారు ఆ యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ కవర్ అవుతుంది అండ్ అదేవిధంగా ఫ్రెంచ్ కర్వ్స్ అంటే ఏంటి మెయిన్ పర్పస్ అండ్ అదేవిధంగా కంపాస్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ స్మాల్ కంపాస్ ఉంటుంది లార్జ్ కంపాస్ ఉంటుంది సో దేన్ని దేనికి వాడతారు వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంది సో ఇక్కడ మీకు మెన్షన్ చేసినటువంటి యొక్క నోట్ ఉంది కదా ఇది ఆల్రెడీ గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టే అండ్ నెక్స్ట్ సెపరేటర్ లేదా డివైడర్ సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డివైడర్ లేదంటే దీన్ని దేనికి ఏ రకాలుగా ఉపయోగించవచ్చు అనేది సో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మనకి ఒక సెపరేటర్ లేదా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డివైడర్ ఉంటుంది లేకపోతే జనరల్ మనం స్కూల్ డేస్లో వాడేటటువంటి డివైడర్ ఉంటుంది అండ్ అదేవిధంగా పెన్సిల్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి మనం ఎక్కువ యూజ్ చేసేది H2H HB పెన్సిల్స్ కానీ మనకి ఇక్కడ 7B నుంచి 9H దాకా ఉండడం జరుగుతుంది ఆ యొక్క పెన్సిల్స్ యొక్క థిక్నెస్ని బట్టి మనకి ఇక్కడ వేరియేషన్ అవుతుంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కలర్ కోడ్ కనిపిస్తుంది కదా సో డార్క్ నుంచి లైట్కి ఆ యొక్క డేటా కూడా అడుగుతుంటారు సో మనకు సాఫ్ట్ గ్రేడ్కి మీడియం గ్రేడ్కి హార్డ్ గ్రేడ్కి దేని వాడతారు హెచ్ దేని వాడతారు 2H దేని వాడతారు HB దేని వాడతారు 3H అండ్ 4H దేని వాడతారు హెచ్ పెన్సిల్స్ యొక్క స్పెషాలిటీ సో ఈ విధంగా మీకు డీటెయిల్గా అసలు ఒక్క బిట్ కూడా బయటికి పోకుండా మీకు మేజర్గా ఫోకస్ చేస్తూ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో షార్ప్నర్ లేకుండా మనకి ఇండస్ట్రియల్ పర్పస్లో ఉపయోగించేది ఈ యొక్క శాండ్ పేపర్ ఓకేనా అండ్ అదేవిధంగా ట్రేసింగ్ పేపర్ సో ఒక ఇమేజ్ని యాజ్గా మనం ఇంకొక పేజీలోకి డ్రా చేయాలంటే ఈ యొక్క ట్రేసింగ్ పేపర్ని ఉపయోగిస్తాం అండ్ అదేవిధంగా డస్టర్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క డ్రాయింగ్ షీట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్గా మీకు ఇక్కడ ఎంటైర్ డేటాని ఒక స్ట్రక్చర్ లెక్క తీసుకురావడం జరిగింది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ డ్రాయింగ్లో చాలా వీక్గా ఉంటారు డ్రాయింగ్ పైన ఎక్కువ మనం కమాండ్ తెచ్చుకోగలిగినట్లయితే మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా మనం జస్ట్ ఒకసారి విన్నా లేకపోతే ఒకసారి ఆ యొక్క పిక్చర్ చూసిన మైండ్లో ఉంటుంది డ్రాయింగ్ మాత్రం అట్లా కాదు వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకు A0 ఉంది సో A0కి A3కి రిలేషన్ ఏంటిది లేదా A0కి A2కి రిలేషన్ ఏంటిది లేదా A2కి A4కి రిలేషన్ ఏంటిది ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తుంటారు అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సైజెస్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా టైటిల్ బ్లాక్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు టైటిల్ బ్లాక్లో ఇక్కడ మనకు కనిపిస్తుందిగా స్కేల్ అని సో స్కేల్లో ఏమైనా మెన్షన్ చేయాలి 1:1
50:1 or 1:50 మెన్షన్ చేయాలి అండ్ అదే ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా సర్కిల్ కనిపిస్తుంది ఇక్కడ మనకు ఒక ట్రాపెజియం కనిపిస్తుంది సో ఈ ఒక సింబల్ యొక్క డేటా ఏంటిది అంటే ఇది దీనికి సంబంధించిందని మెన్షన్ చేస్తుంటారు ఇది ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్ లేకపోతే అసలు దీనికి సంబంధించింది అని అండ్ అదేవిధంగా టైటిల్ బ్లాక్ సంబంధించి ఈ యొక్క గ్యాప్ కానీ ఈ కింద స్పేస్ కానీ అండ్ అదేవిధంగా డ్రాయింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క డేటా కనిపిస్తుంది కదా సో వీటికి సంబంధించినటువంటి పాయింట్స్ అయితే అడుగుతుంటారు ఓకేనా అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ లైన్స్ సో లైన్స్లో ఉండేటటువంటి టైప్స్ అండ్ అదేవిధంగా ఈ దేని యొక్క ఎంఎం ఎంత ఉంటే అది దేని కిందకి వస్తుంది లైన్ సంబంధించి డీటెయిల్ లైనింగ్స్ అండ్ అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి లైన్స్ సంబంధించి మీకు ఫుల్ డేటా ఒకసారి ఆ యొక్క టేబుల్ చదువుకుంటే అయిపోతుంది అండ్ దాంతోపాటు మనకు టైప్స్ కూడా ఉంటాయి లైన్స్లో సో ఆ యొక్క డీటెయిల్ అండ్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ అంటే డ్రాయింగ్ గీసేటప్పుడు మనం కొన్ని ఉపయోగిస్తుంటాం సో సెంటర్ లైన్ కానీ లేదా యాక్సెస్ లైన్ అంటూ ఉంటాం సో వాటికి సంబంధించి హిడెన్ లేదా డాటెడ్ లైన్స్ అంటూ ఉంటాం సో సమ్ టైమ్స్ మనకు డ్రాయింగ్లో కొంత పోర్షన్ కనిపించదు కనిపించకపోయినా మనం దాన్ని డ్రా చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ లీడర్ లైన్స్ అంటుంటాం సెక్షన్ లైన్స్ అంటుంటాం కటింగ్ ప్లేన్ లైన్స్ ఓకే సో ఈ విధంగా ఉంటాయి అండ్ నెక్స్ట్ డ్రాయింగ్లో ఉండేటటువంటి టైప్స్ అండ్ అదేవిధంగా ఐసోమెట్రిక్ కానీ ఆర్థోగ్రాఫిక్ కానీ ఈ విధంగా మీకు టోటల్గా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యే విధంగా డైమెన్షనింగ్స్ కూడా మనకి ఇది టాపిక్లో లేదు కాకపోయినా కొన్నిసార్లు ఈ యొక్క పిక్చర్ ఇచ్చేసి ఈ విధంగా మెన్షన్ చేసేసి దీని యొక్క డైమెన్షన్ ఎంత అంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది 55 కనిపిస్తుంది ఇక్కడ మనకు 30 ఇచ్చేస్తాడు సో ఈ యొక్క గ్యాప్ ఎంత ఉంటుంది 25 అట్లా కూడా మనకు క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తుంటారు డ్రాయింగ్లో ప్రాబ్లమ్స్ రావు మనం చూసి ఆన్సర్ చేసేయచ్చు సో ఇట్లా మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కొన్ని క్వశ్చన్స్ ఏమో కొద్దిగా మైండ్ని ఉపయోగించాల్సినటువంటి మోడల్స్ కూడా ఉంటూ ఉంటాయి ఓకేనా సో ఇక్కడ మనకు గ్యాప్ కనిపిస్తుంది కదా ఇది 50 సో ఇది 25 సో ఇది ఎంత ఉంటుందని క్వశ్చన్ అడుగుతాడు ఓకేనా ఈ యొక్క గ్యాప్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ప్లేస్ ఓకేనా సో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా ఎంత ఉంటుంది అంటాడు సో మొత్తం మనకు 50 కాబట్టి ఇది 25 అయితే ఇది ఎంత అవుతుంది 25 అవుతుంది కానీ ఎగ్జామ్లో మనకు మైండ్లో రావాలి ఇది ఈ రకమైనటువంటి అంటే ఇక్కడ నుంచి ఇది ఎంత యాంగిల్లో ఉందో ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది ఎంత యాంగిల్లో ఉందో ఇది కూడా సేమ్ అదే యాంగిల్లో ఉంటుంది ఓకే సో ఈ ప్లేన్ ఒకే మనకు సైడ్లో ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇదంతా కూడా కొద్దిగా మైండ్ క్యాలిక్యులేషన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అండర్స్టాండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వ్యూస్ సో వ్యూస్లో కనుక తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు ఇది మనకు ఫ్రంట్ వ్యూ రెండింటిలో కామన్ ఉంది ఈ రెండు పిక్చర్స్ ఒకటే ఓకేనా ఒకటేమో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇంకోటేమో థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఓకే సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్కి రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది అదే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అనేది లెఫ్ట్ సైడే వస్తుంది ఈ యొక్క డిఫరెన్సెస్ తెలియక చాలామంది ఫస్ట్ యాంగిల్ది థర్డ్ యాంగిల్కి థర్డ్ యాంగిల్ది ఫస్ట్ యాంగిల్ పెట్టేస్తారు మార్క్స్ మిస్ అయిపోతాయి ఓకే అండ్ నెక్స్ట్ ఆక్సిలరీ వ్యూస్ కానీ సెక్షన్ వ్యూస్ కానీ అండ్ అదేవిధంగా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి క్రాస్ సెక్షనల్ వ్యూ కానీ అండ్ అదేవిధంగా మనకి ఒక ప్రొజెక్షన్స్ కానీ ఫస్ట్ యాంగిల్కి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ యొక్క డిఫరెన్సెస్ అడుగుతుంటారు ఓకే సో ఇవన్నీ కూడా మీకు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ పాయింట్ టు పాయింట్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ డైమెట్రిక్ ట్రైమెట్రిక్ కనిపిస్తుంది కదా ఇది కూడా మనకైతే కవర్ చేయడం జరిగింది బికాస్ ఇది గత ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఓకేనా సో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు అయితే ఐడియా తీసుకొచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా స్కేల్స్ యాక్చువల్గా సిలబస్లు లేదు కానీ లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు టోటల్ డేటా ఇచ్చేయడం జరిగింది అండ్ అదేవిధంగా లెటరింగ్ కూడా సో లెటరింగ్ లేదు కాకపోతే లెటరింగ్ వాల్యూస్ అడుగుతారు ఈ యొక్క వాల్యూస్ని అందుకే మీకు డైరెక్ట్ డేటా ఇవ్వడం జరిగింది అండ్ అదే టెక్నికల్ అండ్ నెక్స్ట్ జియోమెట్రిక్ ఫిగర్ సో దీని తర్వాత రిమైనింగ్ డేటా చూసే ముందు ఫస్ట్ ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం సో ఇంత డీటెయిల్గా మీకు ఇక్కడ డ్రాయింగ్ అయితే అందుబాటులో ఉంటుంది కేవలం డ్రాయింగే కాదు రిమైనింగ్ అన్నీ కూడా యాజ్ పర్ ద రైల్వే డేటా ఎక్కడి నుంచి అయితే కలెక్ట్ చేస్తుందో ఆ యొక్క స్టాండర్డ్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఈ యొక్క బుక్లో కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క బుక్ యొక్క గ్యాదరింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ యొక్క లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అవర్ ప్లే స్టోర్ శ్రీనివాస్ మెక్ యాప్ సో ఈ యొక్క యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ కనిపిస్తుంది కదా యాప్ సో ఇప్పుడు ఈ యొక్క యాప్లోకి వెళ్ళిపోదాం సో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో రైల్వే టీఎస్పిఎస్సి ఆల్ కేటగిరీస్ ఎస్ఎస్సి ఐటీఐ అని సో మీరు రైల్వే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రైల్వే సెలెక్ట్ చేసుకుని కింద మనకు కనిపిస్తుంది కదా సేవ్ బటన్ సో డైరెక్ట్ దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పెయిడ్ కోర్సెస్ సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రైల్వే సో మనం రైల్వే స్పెషల్ కాబట్టి రైల్వే అండ్ ఇక్కడ ఆల్రెడీ మీకు జీడీసీ యొక్క కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించి పార్ట్ ఏ మీకు ఇక్కడ 100 మార్క్స్కి కంటెంట్ అయితే వచ్చేస్తుంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క మీకు ఏదైతే టాపిక్స్ రావో ఆ యొక్క టోటల్ డేటా కూడా మీకు ఇక్కడ కవర్ అవుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది కోర్స్ అనేది జస్ట్ 299కి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది సో జస్ట్ దీన్ని కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఇది మన యొక్క బుక్ యాజ్ పర్ ద జీడీసీ 2023-24 బేస్ పైన లేటెస్ట్ డేటాను బట్టి మీకు ఇక్కడ బుక్ అయితే రెడీ చేయడం జరిగింది
सो इकड़ मीकु डेटा कनिपिस्तुंदि कदा इकड़ व्यू डेमो उंदि कदा सो डैरेक्ट दीनि पैन क्लिक चेसिनट्लयिते मनकि ई विधंगा रावडं जरुगुतुंदि ओपन स्टडी मेटीरियल अंड इक्कड मीकु कनिपिस्तुंदि कदा रेंडु बुक्लु ఒకటేమో డెమో పీడిఎఫ్ ఇంకొకటి వచ్చేసేమో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒరిజినల్ పీడిఎఫ్ సో ఇప్పుడు మనం డెమో పీడిఎఫ్ చూద్దాం సో ఇది డెమో పీడిఎఫ్ సో ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా టూ బటన్స్ సో ఇక్కడ ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇది ఒకటి సో ఇది వచ్చేసేమో మన యొక్క యాప్లో ఈ యొక్క ఫైల్ అనేది స్టోర్ అవుతుంది మీరు ఎప్పుడంటే అప్పుడు ఆఫ్లైన్లో అయినా మీరు దీన్ని చదువుకోవచ్చు మీరొకవేళ ప్రింట్ తీసుకోవాలనుకుంటే మీ యొక్క మొబైల్లో మీ యొక్క పర్సనల్ స్టోరేజ్లో డేటా స్టోర్ అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో సేమ్ డేటా మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది సో దీని అయితే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా వ్యూ పీడిఎఫ్ సో దీన్ని పర్చేజ్ చేస్తే మీకైతే యాక్సెస్ ఉంటుంది అండ్ ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ప్రజెంట్ అయితే ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు సో ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది ప్రింట్ ఆప్షన్ విల్ బీ యాక్టివేటెడ్ బిఫోర్ 15 డేస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ సో ఎగ్జామ్కి కరెక్ట్గా 15 డేస్ ముందర ఈ యొక్క బుక్ యొక్క ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది అంటే ఇలాగ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో సేవ్ బటన్ అనేది దాని ద్వారా మీరైతే డైరెక్ట్గా ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు సో ఎందుకు సార్ మీరు ఇప్పుడు ప్రింట్ ఆప్షన్ ఇవ్వట్లేరు అంటే ఈ యొక్క బుక్ యొక్క ప్రింట్ ఆప్షన్ కనుక మీకు ఇస్తే ఆటోమేటిక్గా ఫైల్ అనేది బయటకు షేర్ అయిపోతుంది కాబట్టి ఆ యొక్క ఫైల్ షేర్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క బుక్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 6 మంత్స్ ఉంటుంది మోస్ట్లీ మనకి ఎగ్జామ్ అనేది 3 మంత్స్ లేదా 4 మంత్స్లోనే అయిపోతుంది కాబట్టి మీకు ఆ యొక్క ప్రాబ్లం కూడా లేదు ఓకేనా అండ్ అదే ఒకసారి మన యొక్క కోర్స్ యొక్క డేటా కూడా చూద్దాం సో దిస్ ఈజ్ ఏఎల్పీ టెక్నీషియన్ యొక్క పార్ట్ ఏ యొక్క స్పెషల్ కోర్స్ సో వ్యూ డెమో కనిపిస్తుంది కదా వ్యూ డెమో పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫుల్ డేటా వచ్చేస్తుంది సో ఇక్కడ మీకు పార్ట్ ఏ కనిపిస్తుంది కదా క్లిక్ చేసిన తర్వాత ఆర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా మెటీరియల్స్ సో మెటీరియల్స్లోకి వెళ్ళిపోతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ అదేవిధంగా జీడీసీ నిన్న మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం కదా ఆ యొక్క సిలబస్ అండ్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ సిలబస్లో ఇవ్వడం జరిగింది రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఆల్రెడీ కొంత సైన్స్ పోర్షన్ అయితే యాడ్ అవ్వడం జరిగింది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ ఇంకా అదర్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ యొక్క టాపిక్స్ అన్ని కూడా మీకైతే కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ ఇప్పుడు మనం దీని యొక్క ఎడిషనల్ డేటాలోకి వెళ్ళిపోదాం సో పార్ట్ ఏ అయితే మనకు అయిపోయింది వాటి ఇప్పుడు పార్ట్ బి ఓకేనా పార్ట్ బి కావాలనుకుంటే సేమ్ పెయిడ్ కోర్సెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డీజిల్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వైర్మెన్ ఫిట్టర్ సో మీరు పార్ట్ బి ఏదైతే ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క ట్రేడ్ సంబంధించి ఇక్కడ మీకు డేటా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ మెకానిక్ చూద్దాం సో దిస్ ఈజ్ డీజిల్ మెకానిక్ సో డైరెక్ట్ ఇక్కడ బైనో కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క డేటాని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ వ్యూ డెమో కనిపిస్తుంది కదా వ్యూ డెమో సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది సమ్ పీడిఎఫ్స్ అయితే మీకు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి సమ్ మెటీరియల్స్ అనేవి మీకు పెయిడ్గా ఉంటుంది లాగ్ పడ్డదంతా పెయిడ్ అయితే మీకు బెనిఫిట్ ఏంటంటే డీజిల్ మెకానిక్ తెలుగు మీడియం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఓకేనా డీజిల్ మెకానిక్ తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ ఆల్రెడీ దీంట్లో అటాచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు గుడ్ న్యూస్ ఎందుకంటే ఐటీ డీజిల్ మెకానిక్ అసలు తెలుగు మీడియంలో లేదు సో మీకోసం మేము రెడీ చేసి మీకైతే అందించడం జరిగింది ఓకేనా సో దిస్ ఈజ్ డీజిల్ మెకానిక్ సో డీజిల్ మెకానిక్ అయితే మనం కొంత ఎక్కువ స్పెషల్ కేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ అంతా బాగానే ఉంది కానీ మాకు సేమ్ డేటా అనేది ల్యాప్టాప్ లేదా పీసీలో ఓపెన్ కావాలి ఎందుకంటే మీ మొబైల్లో ఎక్కువ చూడలేకు మా దగ్గర ల్యాప్టాప్ ఉంది లేదా పీసీలో ఉంది లేదా మా దగ్గర ట్యాబ్లెట్ ఉంది అప్పుడు ఎట్లా సో సేమ్ ఇదే యాప్ని మీరు ట్యాబ్లెట్ ఉన్నట్లయితే ట్యాబ్లెట్లో మీరు అయితే ఇన్స్టాల్ చేసుకొని చూడొచ్చు అన్లిమిటెడ్ టైమ్స్ అయితే యాక్సెస్ ఉంటుంది లేదు సార్ మేము యాప్లో కాదు మేము వెబ్సైట్ నుంచి యాక్సెస్ చేసుకుంటాం ఇక్కడ కోర్స్ పర్చేజ్ చేసేసి అక్కడ తీసుకుంటామంటే సేమ్ ఇదే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించుకొని సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ సో శ్రీనివాస్మెక్ .classics.co.in ఈ యొక్క లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే అందుబాటులో ఉండడం జరిగింది ఉన్నటువంటి లింక్ నుంచి మీరు డైరెక్ట్ ఈ యొక్క వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోవచ్చు అండ్ ఇక్కడ మనకు పైన కనిపిస్తుందో సైన్అప్ లేదా లాగిన్ సో ఏదైతే మీరు యాప్లో లాగిన్ అయ్యారో సేమ్ లాగిన్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో సేమ్ మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసేయండి అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కోర్సెస్ సో దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకసారి చూద్దాం సో దిస్ ఈజ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఇక్కడ మనకు కనిపిస్తుంది డెమో సో ఇక్కడ మీకు డెమో చూపిస్తా సో ఈ విధంగా రావడం జరుగుతుంది సో మీకు ఈ యొక్క పీడిఎఫ్ ఎట్లయితే కనిపిస్తుందో సేమ్ ఇదే విధంగా మీరు పర్చేజ్ చేసినటువంటి మెటీరియల్ కూడా కనిపించడం జరుగుతుంది మనకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా సో ఆ యొక్క మెటీరియల్ కూడా ఎగ్జామ్ కరెక్ట్గా 15 రోజుల ముందు ఈ విధంగా డౌన్లోడ్ కనిపిస్తుంది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనకైతే యాక్సెస్ అయితే అందుబాటులో ఉంది
అండ్ దీంతో పాటు మనం ఒకసారి ఆ యొక్క కోర్సు యొక్క కంటెంట్ కూడా చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కోర్సు డీటెయిల్స్, దిస్ ఈజ్ ఏఎల్పి టెక్నీషియన్ యొక్క పార్ట్ యొక్క కోర్స్. సో ఇక్కడ మీకు సమ్ బేసిక్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ అదేవిధంగా జీడీసీ ఎగ్జామ్ సిలబస్ కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. రీసెంట్గా మనం క్లాసులో డిస్కస్ చేసుకున్నాం కదా, సో సేమ్ ఆ యొక్క డేటా. ఓకే, సో ఈ విధంగా మన యొక్క యాప్ నుంచి మీరైతే కంటెంట్ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. లేదు సార్, మేము యాప్ నుంచి కాదు వెబ్సైట్ నుంచైనా, మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచైనా మీకు ఇక్కడ పర్చేజ్ ఆప్షన్ ఉంటుంది, యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా ఈ యొక్క డేటాని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు బుక్ సంబంధించినటువంటి సమ్ అదర్ అడిషనల్ పాయింట్స్ కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. సో దిస్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో మ్యాక్సిమం మీకు ఇక్కడ పిక్చరైజ్ చేస్తూ అండ్ అదేవిధంగా విత్ క్లారిటీగా మీకు డేటా అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఎనర్జీ ఫ్లో కానీ, ఫుడ్ చైన్ కానీ, ఫుడ్ వెబ్ కానీ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ టేబుల్స్ కానీ, ఎకలాజికల్ పిరమిడ్స్, పిరమిడ్ ఆఫ్ నెంబర్స్, ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్, బయోమాస్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ అదేవిధంగా ఎనర్జీ, మనకు ఫుడ్ పీరియడ్లో ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ లెవెల్స్ని బట్టి, బయో అక్యుములేషన్, న్యాచురల్ సైకిల్స్, కార్బన్ సైకిల్ అండ్ అదేవిధంగా ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్, డెజర్ట్స్ అండ్ అదేవిధంగా టండ్రాలు, బయోమ్స్ అండ్ మెరైన్ ఈకోసిస్టమ్, అక్వాటిక్ ఈకోసిస్టమ్స్, వెట్ల్యాండ్ ఈకోసిస్టమ్స్. సో వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈకోసిస్టమ్స్, వాటిలో ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా అడిషనల్ డేటాని మీకు ఇక్కడ కవర్ చేసి ఇవ్వడం జరిగింది. రామ్సర్ కన్వెన్షన్స్ కానీ రీసెంట్వి అండ్ అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి రామ్సర్ కన్వెన్షన్స్ 2023 జనవరి వరకు మీకు ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది. ఓకే, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్, ఓకేనా. సో ఈ విధంగా మన యొక్క ఎన్విరాన్మెంట్ సెక్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మన యొక్క బుక్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. సో ఈ యొక్క బుక్ని ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ వర్షన్లో లేదంటే వెబ్సైట్ వర్షన్లోనే మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. సో పీడిఎఫ్స్ మాత్రము ఎగ్జామ్కి 15 రోజుల ముందు మాత్రమే డౌన్లోడ్ అయితే అవుతాయి. దానికంటే ముందు మాత్రం డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇవ్వము, బికాస్ ఆఫ్ కంటెంట్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది, బుక్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎవరైతే జెన్యున్గా పేమెంట్ చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ క్లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి బుక్ అయితే బయటకు అయితే రిలీజ్ చేయట్లేదు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ అదేవిధంగా మీకైతే ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి బేసిక్ ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ తెలుగు మీడియం వర్షన్ అనేది జనరల్ రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత బుక్ అనేది తెలుగు మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.